हाय अंडी, वेलकम टू आवर चैनल टीआर फूड्स एंड व्लॉग्स। ఈ వీడియోలో మేము వినాయక చవితిని ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో మీరు కూడా చూసేయండి। ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నప్పుడు వాళ్ళని పట్టుకోవడానికి పెద్దవాళ్ళు ఎవ్వరు లేకపోతే, ఎస్పెషల్లీ ఇలాంటి ఫెస్టివల్స్ అప్పుడు ఏంటంటే ఒక పక్క పూజ చేసుకోవాలి, ఇంకో పక్క వంట చేసుకోవాలి, వీటన్నిటిని మించి ఈ పిల్లల్ని మేనేజ్ చేసుకోవాలి కదా। సో అదే చాలా పెద్ద కష్టమైన టాస్క్ లా అనిపిస్తుంది మాకైతే। ఎప్పుడు అంటే అమ్మ వాళ్ళతోనో అత్తయ్య వాళ్ళతోనో ఫెస్టివల్స్ని సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం। సో ఫస్ట్ టైం అన్నమాట మేము సెపరేట్గా చేసుకోవడం। సో పిల్లలతో అంత ఈజీ కాదన్న విషయం మాకు ఇప్పుడే తెలిసొచ్చింది। దేవుడి దగ్గర పూజ చేసుకుంటుంటే తక్షుడు వచ్చేసి అన్నీలాగి బాగా డిస్టర్బ్ చేస్తున్నాడు। సో తక్షుని మేనేజ్ చేస్తూ దేవుడి పూజ ఎలా చేసుకున్నామో మీరు కూడా ఈ వీడియోలో చూసేయండి। అండ్ మనకి ఏదైనా ఫెస్టివల్ ఉన్నట్టయితే మనం కొన్ని ప్రీ ప్రిపరేషన్స్ అనేవి ముందు రోజే చేసుకుంటాము। సో వినాయక చవితికి అయితే ఇవి కొంచెం ఎక్కువగా ఉంటాయి। దేవుడికి కావాల్సిన పూజా సామాగ్రి అవి తీసుకురావడం కోసం ముందు రోజు నైట్ మేము ఇలా మార్కెట్కి వెళ్ళాము। సో మార్కెట్లో ఏంటంటే మామిడాకులు అవి అమ్ముతున్నారు। తీసుకుందామని ప్రైస్ అడిగితే చిన్న కట్టే 30 రూపీస్ అని చెప్పేసరికి వెంకి ఇక అంటే తెగ నవ్వుతున్నారనమాట। ఇవన్నీ మనకి ఊర్లో ఫ్రీగా దొరుకుతూ ఉంటాయి। సో ఎవరినన్నా అడిగినా సరే కొమ్మలు కొమ్మలు తెచ్చిచ్చేస్తారు। అలాంటిది ఇక్కడ ఇంత ప్రైస్ చెప్పేసరికి కొంచెం నవ్వొచ్చింది। ఆ తర్వాత ఇక దేవుడికి కావాల్సిన పత్రి కానీ ఫ్రూట్స్ ఫ్లవర్స్ అన్నీ తీసుకున్నాం। కొన్ని చోట అయితే అంటే వాళ్ళకి దొరికిన పిచ్చాకులన్నీ పెట్టి అమ్మేస్తున్నారు, తెలియని వాళ్ళు ఏంటంటే సో వాటిని కూడా కొనుక్కుని వెళ్తున్నారు అనమాట। మార్కెట్ అంతా తిరిగి ఇక మాకు కావాల్సినవన్నీ తీసుకొచ్చేసాం। ఇక నెక్స్ట్ డే ప్రసాదం కోసం మామూలుగా అయితే మనం పచ్చిశనగపప్పుతో పూర్ణాలు చేస్తూ ఉంటాం కదా, సో ఈసారి పెసరపప్పుతో చేద్దామని చెప్పేసి మేము మార్కెట్కి వెళ్ళడానికి ఒక 1 అవర్ ముందే పెసరపప్పును అయితే నానపెట్టేశాను। సో ఇక మేము మార్కెట్ నుండి వచ్చేసరికి చక్కగా పప్పు అంతా నానిపోయింది। మీకు కూడా పెసరపప్పుతో పూర్ణాలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను। సో పప్పు అంతా చక్కగా నానిపోయాక ఈ పెసరపప్పుని మిక్సీ జార్లో యాడ్ చేసుకోవాలి। దీనిలో మనం ఏం వాటర్ యాడ్ చేయనక్కర్లేదు। సో మరీ మెత్తగా కాదు, మరీ పప్పు పప్పుగా కాకుండా కొంచెం మీడియం కన్సిస్టెన్సీలో మిక్సీ పట్టేసుకోవాలి। ఇవేంటంటే మనకి నార్మల్ పూర్ణాల కన్నా కొంచెం ఫాస్ట్గానే అయిపోతుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది। పప్పుని మిక్సీ పట్టేసిన తర్వాత అడుగు మందంగా ఉన్న ఒక నాన్ స్టిక్ కడాయిని అయితే తీసుకోండి। సో నాన్ స్టిక్ ఏంటంటే మనకి అంటుకోదు అనమాట అడుగు తొందరగా, ఈ పప్పుకి ఏంటంటే అడుగు చాలా త్వరగా అంటుకుపోతుంది। సో మనం స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి, అట్లీస్ట్ మీడియంలో కూడా పెట్టుకోకూడదు। అండ్ దగ్గరే ఉండి నిదానంగా చక్కగా దాన్ని కదుపుతూ కుక్ చేసుకోవాలి, ఒకవేళ ఒక 2 మినిట్స్ అని పక్కకి వెళ్ళినా సరే అంటుకుపోతుంది అనమాట। పెసరపప్పు మనం ఎంత తీసుకుంటామో బెల్లం క్వాంటిటీ కూడా అంతే తీసుకోవాలి। సో ఒక కప్పు పెసరపప్పు అయితే 1 కప్పు బెల్లం, లేదంటే 1/2 కప్ పెసరపప్పు తీసుకుంటే 1/2 కప్ బెల్లం తీసుకోవాలి। బెల్లం మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి। సో మీరు వీడియోలో చూడొచ్చు, జస్ట్ నేను ఈ బెల్లం యాడ్ చేసేలోగానే అడుగు అనేది కొంచెం అంటుకుంటుంది, సో స్టవ్ని లో ఫ్లేమ్లోనే ఉంచాలి। బెల్లం మొత్తం కరిగిన తర్వాత దీనిలో 2 లేదా 3 టేబుల్ స్పూన్స్ కొబ్బరి తురుము వేసుకోవాలి, లేదంటే ఇలా మిక్సీ పట్టేసన్నా వేసుకోవచ్చు। కొబ్బరిని కనుక ఇంకొంచెం ఎక్కువ ఇష్టపడే వాళ్ళైతే ఇంకొంచెం అన్నా వేసుకోవచ్చు, నేనైతే కొంచెం యాడ్ చేశాను దగ్గొస్తుందిలే అని చెప్పేసి। ఆ తర్వాత ఇలాచి పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి, బట్ నా దగ్గర ఆ టైంలో ఏంటంటే పౌడర్ లేదు, సో అందుకని డైరెక్ట్ ఇలాచీనే యాడ్ చేసేసాను। ఈ కన్సిస్టెన్సీ అనేది గట్టిపడే వరకు మనం కుక్ చేసుకోవాలి। సో మనకి బాల్స్ అవి చేయాలి కదా, సో ఉండ వస్తుందా లేదా అనేంత వరకు చూసుకుని ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి। ఈ పప్పు మొత్తం చల్లారిపోయిన తర్వాత ఇక ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని నెక్స్ట్ డే కానీ ఆ తర్వాత కానీ యూజ్ చేసుకోవచ్చు। సో నేను కూడా ఇదంతా చల్లారిపోయిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేశాను। ఇంకా పడుకునే ముందు వచ్చేసి పూర్ణాలకి గారెలకి పప్పునంతా నానపెట్టేసుకున్నాను। ఇక్కడికి నా ముందు రోజు ప్రిపరేషన్స్ అయితే ఫినిష్ అయినాయి। నెక్స్ట్ డే వచ్చేసి ఎర్లీ మార్నింగ్ లేచేసి ఇంకా కావాల్సిన పనులన్నీ చేసేసుకున్నాను। సో హౌస్ క్లీనింగ్ కానీ వంట కానీ ఆల్మోస్ట్ ఆల్ తక్ష లేవక ముందే నేను అన్నీ చేసేసుకోవాలి, ఎందుకంటే ఇక తక్ష లేచాడంటే నన్ను ఏ పని చేయనివ్వడు, సో తక్ష దగ్గర కూర్చోవాలన్నమాట। ప్రసాదాలు కూడా ఆల్మోస్ట్ ఆల్ అయిపోయినాయి, గారెలు పూర్ణాలు ఏంటంటే అన్నిటికన్నా లాస్ట్ వేద్దామని చెప్పి ఆగాను, పూర్ణాలు వేస్తే అయిపోతుంది
ఇక్కడేమో అన్నం పరిమాణం అయిపోతుంది. ఇంకా సాంబార్ గారెలు ఇవన్నీ అయిపోయినాయి. జస్ట్ ఇవి ఒక్కటే బ్యాలెన్స్. ఇవైతే ఇక దేవుడి దగ్గరికి రెడీ చేశాను. ఈసారి భలే రౌండ్గా వచ్చినాయి. పూర్ణాలు ఐటమ్ ఎక్స్పెక్ట్ అయిపోయావు అయితే. పడుకోపెట్టాను. పూర్ణాలు గారెలు పులిహోర ఇవన్నీ కూడా అయిపోయినాయి అన్నమాట. నెక్స్ట్ ఇక అన్నం పరమైన ఒక్కటే బ్యాలెన్స్ ఉంది, అది కూడా ఫినిష్ అయిపోయింది. సో డ్రై ఫ్రూట్స్ అవి ఫ్రై చేసేసి దానిలో మిక్స్ చేసేసాను. ఇక వంట సెక్షన్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ ఇక దేవుడి దగ్గర రెడీ చేద్దామని చెప్పేసి దేవుడి దగ్గరికి వెళ్ళాము. మాకేంటంటే దేవుడికి సపరేట్ రూమ్ ఏం లేదు, జస్ట్ దేవుడి మందిరం ఒకటి వాల్కి ఫిక్స్ చేసేసి ఉంటుంది. ఇక దాని కిందే ఒక టీపాయ్ వేసేసి ఆ టీపాయ్ దగ్గర చేసేసుకుందాం అని చెప్పి అనుకున్నాము. ఒకప్పుడంటే అందరూ జస్ట్ నార్మల్గా పూజ చేసుకునేవాళ్ళు, బట్ ఇప్పుడు ఏంటంటే అందరూ బ్యాక్ డ్రాప్స్ అవి పెట్టి దేవుణ్ణి చాలా బాగా రెడీ చేసి పూజలు అవి చేసుకుంటున్నారు. మాకు కూడా అలాగే చేసుకోవాలని ఉంది, కానీ తక్షతో తెలిసిందే కదా అస్సలు అవ్వదు. సో ఇక దేవుడి గదిలోనే ఆ టీపాయ్ మీద దేవుడి విగ్రహం అవి పెట్టేసి చేసుకుందాం అనుకుని డెకరేషన్ అవి చేస్తున్నాము. దేవుడి దగ్గర రెడీ చేస్తుంటే కొన్ని అయితే నేను స్టిక్ చేసినా అవ్వట్లేదు, సో వెంకీ వచ్చి హెల్ప్ చేశారు. డెకరేషన్ అది స్టార్ట్ చేశాము, జస్ట్ హాఫ్ కూడా ఫినిష్ అవ్వలేదు. సో ఈలోగానే మా తక్ష నిద్ర లేచేశాడు. లేవగానే ఏం జరిగిపోతుంది అక్కడ ఏంటి నేను తెలుసుకోవాలన్నట్టు డైరెక్ట్ దేవుడి గదిలోకి వచ్చేసాడు. మేము తీసుకొచ్చిన మట్టి గణపతికి పొట్టు పెట్టేసి కొంచెం పత్రాలు వేసేసి దాని మీద గణపతిని పెట్టేసాం. అండ్ నాకు వినాయకుడు అంటే చాలా చాలా ఇష్టం అన్నమాట. సో ఇక నా దగ్గర గణేష్ కలెక్షన్ చాలా ఉంటుంది. డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ గణేష్ ఐడల్స్ అన్నీ తెచ్చుకుని నా దగ్గర కలెక్షన్ పెట్టుకుంటాను. అందులో సగం మా చెల్లి గిఫ్ట్ ఇచ్చినవే. నాకు బాగా ఇష్టం అని చెప్పేసి మా చెల్లి ఎక్కడికి వెళ్ళినా సరే కొంచెం డిఫరెంట్గా బాగున్నట్టు అనిపిస్తే తీసుకుంటుంది అన్నమాట వినాయకుడి విగ్రహాలని. మ్యారేజ్కి ముందైతే ఇంట్లో వినాయక చవితి జరిగినప్పుడల్లా ఈ బొమ్మలన్నీ దేవుడి దగ్గర పెట్టేసి పూజ చేసుకుంటూ ఉండేవాళ్ళం. సో ఇప్పుడు నాతో వస్తూ కొన్ని తెచ్చుకున్నాను, ఇంకొన్ని అయితే అమ్మవాళ్ళ దగ్గర ఉంచేసాను. నా దగ్గర ఉన్న కలెక్షన్ని కూడా దేవుడి దగ్గర పెట్టేశాను పూజలో. ఇక మేము అలా సర్దుతూ ఉంటే తక్ష వచ్చేసి కాసేపు లాగుతూ ఉన్నాడు, కాసేపు ఫ్లవర్స్తో ఆడడం అలా చేస్తూ ఉన్నాడు. చూస్తున్నారు కదా అస్సలు సర్దనివ్వట్లేదు, ఏదో ఒకటి లాగుతూ ఉన్నాడు. కోపం వచ్చేమైనా అంటే మాత్రం ఇక భజన చేసేస్తుంది అనమాట. సో ఇక అలా క్యూట్గా చేసేసరికి మేము కూడా కూల్ అయిపోతున్నాము, ఏం అనలేకపోతున్నాము. స్నానం లేదు ఏమీ లేదు, దేవుడికి పూజ చేయడానికి వచ్చేసావు తక్ష నిన్నే. స్నానం లేదు ఏమీ లేదు, దేవుడికి పూజ చేసేస్తావా? అన్నీ తీస్తే ఎలాగో చెప్పు. తక్ష స్నానం చేసి వచ్చేలోగా ఇక మొత్తం సర్దేసుకోవాలి అని చెప్పేసి ఫాస్ట్గా దేవుడి దగ్గర అంతా సర్దేశాను.
దేవుడి దగ్గర అయితే మొత్తం సర్దేశాను. సో ఇక నేను కూడా రెడీ అయిపోయి చేసిన ప్రసాదాలన్నీ దేవుడి దగ్గర పెట్టేశాను. మొత్తం దేవుడి దగ్గర డెకరేషన్ అయిపోయిన తర్వాత మా గణపతి ఇలా ఉన్నాడు. మన ఛానల్ వ్యూవర్స్లో చాలామంది సబ్స్క్రైబ్ చేయని వాళ్ళే ఉన్నారు. సో జస్ట్ అలా వీడియోని చూసి వదిలేకుండా సబ్స్క్రైబ్ చేసి నన్ను కూడా సపోర్ట్ చేయండి. పడుకున్నాడా? మేము ప్రశాంతంగా పూజ చేసుకోవాలంటే తక్షి పడుకోవాలన్నమాట. మెలకుగా ఉంటే డెఫినెట్గా చేసుకొని ఇవ్వడు. సో ఇక వాళ్ళ డాడీ కూడా తక్షిని ఎలాగోలా నిద్రపట్టేసి పూజ దగ్గరకు వచ్చేసారు. పూజ మొత్తం అయ్యేసరికి ఆల్మోస్ట్ 1 o'clock దాటేసింది. సో తక్షి లేవకముందే పూజ అయితే ఫినిష్ చేసేసాము. వినాయకుడికి గుంజిళ్ళు తీస్తే చాలా ఇష్టం అంటారు. సో పూజ అంతా అయిపోయాక ఒక 5 గుంజిళ్ళు అలా తీసాము. ఇక కంప్లీట్గా పూర్తయింది పూజ అనుకున్నప్పుడు ఇక మా హీరో నిద్రలేచాడు. ఎప్పుడూ అయితే లేవగానే ఏడ్చేవాడు. సో ఈరోజు అయితే అసలు ఏ సౌండ్ చేయకుండా డైరెక్ట్గా పూజ దగ్గరకు వచ్చేసి అలా చూస్తూ ఉన్నాడు. భజించాయి ఫైనల్గా ఇక మా పూజ అయితే కొంచెం కష్టంగా చాలా ఇష్టంగా ఇలా జరిగింది. వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ వీడియో ఎలా ఉందో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కూడా కమెంట్ చేయండి.